కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇంటి ముందు అంగన్వాడీల సమ్మెపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. నగరంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత 16 రోజులుగా వారు నిరవధికగా సమ్మె చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలో 16వ రోజున స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఇల్లుని ముట్టడించారు. ఈ మేరకు శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నిర్మల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున హఫీజ్ ఖాన్ ఇంటిని ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలందరూ ఎమ్మెల్యే ఇంటి వద్ద గుమిగూడి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలమ్మ గారు ఉన్నారు. వారిని అడిగి పలు విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మేడం చెప్పండి, ప్రస్తుతం ప్రధాన సమస్యలు ఏమి? ప్రస్తుతం అంగన్వాడీ వాళ్ళు 16 రోజుల నుంచి 106,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ రోడ్ల మీదకి వచ్చినారు. తమ న్యాయమైన సమస్యలు కనీస వేతనం అమలు చేయాలని, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ల ముందు చెప్పాడు తెలంగాణ కన్నా ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి, అదే పద్ధతిలో నువ్వేదైతే మాట తప్పను మడమ తిప్పను అన్నావో అదే మాట ప్రకారం మాకు తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. 4.5 సంవత్సరాలైంది. అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశారు, విడత పత్రాలు ఇచ్చారు, అయినా ఏమాత్రం స్పందించలేదు. అందుకనే రోడ్ల మీదకి వచ్చారు. అట్లాగే గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి చెప్పింది. పక్కన కర్ణాటక, అట్లాగే తమిళనాడు, హర్యానా, ఈ రాష్ట్రాలన్నీ సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తున్నాయి, గ్రాట్యుటీ ఇవ్వని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. FRS 3 యాప్లు, గతంలో 1 యాప్ ఉండింది, ఇప్పుడు 3 యాప్లు తీసుకొచ్చారు. ఆ FRS వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. బీపీలు, షుగర్లు వచ్చాయి అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి. అందుకని చెప్పేసి FRS రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000, అవి కూడా ఇవ్వడం లేదు. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం పెన్షన్ ఇమ్మని చెప్పేసి, వాళ్ళ జీతంలో సగం జీతం పెన్షన్ ఇమ్మని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవి కాకుండా TIDA బిల్లులు పెండింగ్లో ఉన్నవి. అట్లాగే ఎవరైతే ఇప్పుడు మెనూ ఉంది, గ్యాస్ ఉన్నాయి, గ్యాస్లు ఇవ్వండి, గ్యాస్లు వాళ్ళు కొనుక్కుంటున్నారు, మెనూ కూడా పెంచండి. మంచి నాసిరకమైన ఇవ్వడం కాదు, మంచివి ఇవ్వండి. ఏవో కిట్లు ఇస్తున్నారు OSRCP కిట్లు, ఆ కిట్లు అంతా నాసిరకంగా ఉంటున్నాయి, అట్లాంటివి ఇవ్వద్దండి, మంచిది ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. లబ్ధిదారులకు కూడా మంచి చేయాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. కానీ ఈ సమస్యలు ఏం పరిష్కారం చేయకపోగా 16 రోజుల నుంచి 4 సార్లు కూర్చుంటాం, మాట్లాడదాం అని చెప్పేసి, చర్చలు చేస్తామని చెప్పేసి 4 సార్లు చర్చలు విఫలమైనవి. అందుకని ఉధృతం చేయాలని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడి చేయడం జరుగుతా ఉంది. నగరంలో హఫీజ్ కళ్యాణ్ గారు ముట్టడి జరిగింది, ముఖ్య ఎమ్మెల్యే గారితో కూడా చెప్పడం జరిగింది. కానీ ఎమ్మెల్యే గారు మేం చేస్తాం ఇంకా ఇంకెప్పుడు చేస్తారు, 3 నెలల టైము, నెల రోజులు మేము చెప్తా ఉన్నాము. మీరు ఏవైతే పెంచుతామని అంటున్నారో జీతాలు కానీ, అట్లాగే గ్రాట్యుటీ కానీ, అట్లాగే FRS ఇవన్నీ చెప్తున్నారో, ఓ జీవో ఇప్పుడు విడుదల చేయండి, మీ పనే కదా, మీ చేతిలో పనే కదా, జియో విడుదల చేసేసి ఆ తర్వాత మేము చేస్తాం. జియో వస్తే చాలు మాకు, ఆ జియో ప్రకారం మేము విరమించుకుంటాము. జియో లేదు, ఏం లేదు, మీరు మాత్రం విరమించుకోండి, మేము తర్వాత సంక్రాంతి తర్వాత చూస్తాము. సంక్రాంతి ఆపండి అంటే ఆపే పరిస్థితి లేదు, సమ్మెను ఉధృతం చేస్తాము. ఎవరైనా కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, ఎవరు రోడ్డు మీదకి వచ్చినా కూడా అడ్డం పడతాం, అటకాయిస్తాం. మా సమస్యల పరిష్కారం అయినంత వరకు సమ్మెను ఇంకా ఉధృతం చేస్తాము. ఏది ఏమైనా అంగన్వాడీ వాళ్ళకు చరిత్ర ఉంది. గతంలో కూడా ఏ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, గుర్రాలతో తొక్కిస్తే కూడా కబర్దారని చెప్పేసి చరిత్రహీనులుగా చేశారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే చరిత్రహీనులుగా మారబోతారు. ఆ రోజు రావాలి జగన్ అని చెప్పేసి వాళ్ళు ఫ్యాన్కు ఓట్లేశారు, పోవాలి జగన్ అని చెప్పేసి అతను చరిత్రహీనుగా మార్చే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. కాబట్టి అంగన్వాడీ వాళ్ళ ఆదిశక్తులై నీ ముందుకు వస్తున్నారు, ఇప్పటికైనా కళ్ళు తెలుగు జగన్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ముందర మీరు ప్రధానంగా డిమాండ్లు పెట్టారు, చర్చలు జరుగుతున్నాయన్నారు, కొన్ని డిమాండ్లకైనా వాళ్ళు సమ్మతించారా? కొన్ని డిమాండ్లు అంటే 62 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ సంబంధించి వాళ్ళు అదే TIDA బిల్లు ఎట్లా ఇస్తారు కాబట్టి TIDA బిల్లులు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాగే అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లకు 50 సంవత్సరాలు అంటే మేము వాళ్ళకు వయసు పరిమితి లేకుండా 50 సంవత్సరాలు అని చెప్పేసి చెప్పారు. సూపర్వైజర్ పోస్టులు అట్లాంటివి ఏవో చిన్న చిన్నవి అనేది మేము అడిగేది ఏమంటే అందరికీ అమలయ్యేది, అందరికీ ఉపయోగపడేది కనీస వేతనంలో కనీసం చెప్పుడు తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తాను, 1,000 రూపాయలు అది ఇమ్మని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఆ రకంగా ఇస్తే తప్పకుండా, FRS రద్దు చేస్తే, గ్రాట్యుటీ ఇస్తే తప్పకుండా మేము ఈ సమ్మె విరమించుకుంటాము. కానీ అవి మాత్రం ఒక్కటి అడగని చెప్పేసి అవి మాత్రం పక్కన పెట్టేసి ఏవో చిన్న చిన్న పాయింట్స్ మాత్రం పట్టుకొని మేము పని చేస్తామన్నాము, వీళ్ళు 12 అడిగారు ఆయన కూడా ఒప్పుకోవడం లేదని చెప్పేసి మా మీద ఏదో చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మేము చెప్తున్నాం మంత్రులకు, ఇప్పటికైనా మీరు జగన్ ఎంత సిగ్గుచేటంటే మేము ఇంకా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న ఆయన తాడేపల్లి లేడా, మంత్రులు మాట్లాడలేరా? మేము చెప్తా ఉన్నాం, చేతగాని మంత్రులు, చేతగాని ఎమ్మెల్యేలు, మీరు వెళ్ళి అక్కడ ఆయనతో మాట్లాడగలిగే శక్తి మీకు లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు గెలిచారంటే ఇక్కడ అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసినందుకే మీరు ఎమ్మెల్యేలు అయినారు, మీరు మంత్రులు అయినారు. ఇప్పటికైనా వెళ్ళి ఆయన మీద ఒత్తిడి తీసుకొని వచ్చి సమస్యల పరిష్కారం అయ్యేటట్టుగా చేయండి అని చెప్పేసి ప్రజాపతిని మేము కోరుతా ఉన్నాము.
ప్రస్తుతం అంగన్వాడీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని, ఇందులో భాగంగానే ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించామని, ప్రస్తుతం ఎమ్మెల్యే ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పోలీసులు కూడా ఎమ్మెల్యే ఇంటి ముందు మొత్తం పహారా కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించిన పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి తమ సమస్యలు సాధించుకునేంత వరకు పోరాటాన్ని సాగిస్తామని చెప్పి శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నిర్మలమ్మ చెప్తున్నారు.